వైఎస్ఆర్ చేయూతలో మంజూరైన దుకాణాన్ని చిత్తూరు జిల్లా కలెక్టర్ డాక్టర్ భరత్ నారాయణ గుప్తా పరిశీలించారు. షాప్ ద్వారా ఎంత ఆదాయం వస్తుంది, కుటుంబానికి ఖర్చులు పోను, మిగిలిన దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు అని, బ్యాంకులో ఎంత జమ చేయగలరు అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేట నగరం బ్రాహ్మణ వీధిలో ఉన్న వైఎస్ఆర్ చేయూతలో మంజూరైన దుకాణాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ భరత్ నారాయణ గుప్తా పరిశీలించారు. షాపు ద్వారా ఎంత ఆదాయం వస్తుంది అని పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. దుకాణాలకు అవసరమైన సరుకులను ప్రభుత్వమే అందిస్తుందన్నారు. బ్యాంకర్లు దుకాణాలకు రుణాలు వెంటనే మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పిడి తులసి, డిపిఎస్ఓ వెంకటేష్, ఎంపీడీఓ చిన్నరెడ్డప్ప, ఈఓపీఆర్డీ వెంకటరత్నమ్మ, వెలుగు ఏపీఎం విజయకుమార్, ఈఓ నాగరత్నమ్మ, డిఆర్పి రవికుమార్, వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ ధనుంజయ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా ఆ కంపెనీ ప్రొడక్ట్స్ ఏ వస్తాయి సార్. కాకపోతే మార్జిన్ ఉంటుంది, తక్కువ మార్జిన్ ఉంటుంది. అది వాళ్ళు 5th ఏదో వస్తామన్నారు సార్. మీటింగ్ ఒకటి కన్వర్ట్ చేస్తాం, 5th మీటింగ్ పెట్టేసేసి టైప్ లేకపోతే కనీసం వేరే వాళ్ళతోనన్నా చెప్పేసి అది గ్రౌండ్ నుంచి ఇచ్చేసేసాను. ఆ ప్రొడక్ట్స్ సేల్ చేయాలంటున్నారు సార్. అప్పుడు ఏదైతే సేల్ చేస్తున్నారు అది ఏదైనా అది అదర్ కంపెనీ అయినా ఇచ్చేయమని చెప్పేస్తాను సార్. కాదు మేడం, ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఇలా ఏదైతే సేల్ చేస్తున్నారు ఈ ప్రోడక్ట్స్, ఇప్పుడు మీరు చెప్పింది పిఎన్జి దాని నుంచి వచ్చాయి ఏమైనా లేదా? ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు మీరు, ఎంత డబ్బులు పెట్టుబడి పెట్టారండి మీరు? మార్జిన్ ఇస్తారు అంటే వీళ్ళు ఇక్కడ పుత్తూరులో అలా పెట్టుకుంటారు సార్. మనం డైరెక్ట్గా ఏజెన్సీస్కి డైరెక్ట్ చేస్తే వాళ్ళకి షేప్ అయ్యి వీళ్ళకి డైరెక్ట్ ఇస్తారు సార్. కొంచెం మార్జిన్ మనకి 12% నుంచి 14% నా వాడికి వాడి